జగను రాజశేఖర్ రెడ్డి టైంలో ఫ్యాక్షన్ మర్డర్లు వెరీ వెరీ రేర్, అది కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో కాదు. ఎవడన్నా పొరపాటున జరిగితే చేస్తే కూడా ఎంకరేజ్ చేసిన సందర్భాలు లేవు. పరిటాల రవిది ఒక్కటే రాజశేఖర రెడ్డి టైంలో మచ్చ, అంతకు మించి ఇంకోటి ఏమి ఉండదు, అందుకు మించి అది పెద్దదే పరిటాల రవి. కానీ అతనికి తెలిసి జరిగింది కాదు, అది జగన్నే జయించాడని నిన్న కదా అప్పుడు చెప్పింది చంద్రబాబు. రాజశేఖర రెడ్డి జయించాడని చెప్పలా, జగన్ జయించాడని చెప్పాడు. అంటే అర్థం ఏంటి అక్కడ అప్పటికి? అదే తను సీఎం అయ్యాక ఎవరినన్నా చంపించాడా? ఇప్పుడు నిజంగా ఫ్యాక్షనిజమే చేస్తే రాధాకృష్ణను రామోజీరావు బతుకుతారా బేసిక్ గా? లేదు ఎంతమంది లేచిపోయిండే వాళ్ళు ఇప్పటికి? ఇతను అది ఎంకరేజ్ చేయట్లా, తన నియోజకవర్గంలో కూడా అది ఉండకూడదని కోరుకునే మెంటాలిటీ. అందుకని కడప జనాలకి అది చూస్తారు, ఫ్యాక్షనిజమా లేదా వివేకానంద రెడ్డి జరిగిన మర్డర్ ఏంటి, దాన్ని కుటుంబం లెక్కన చూడాలా లేకపోతే తమ రాజకీయానికి అంటే తమ జీవితాల దానికి ఏమైనా లింక్ అయ్యి ఉందా అన్నటువంటి చూస్తారు. ఒక రకంగా కడపలోనే పులివెందులు కూడా ఒక భాగం కాబట్టి ఈ ఎఫెక్ట్ ఎంతవరకు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పోనీ మెజార్టీ మీదైనా ప్రభావం చూపించే అవకాశం అది కూడా తేలుతుంది రేపొద్దున. మనం ఏం చెప్పలేము దాంట్లో. నేను అనుకునేది ఏంటంటే పబ్లిక్ కి తెలుసు, మనం వాళ్ళని ఏం చెప్పాల్సిన పని లేదు, ఏది కరెక్ట్ అనేది పబ్లిక్ జడ్జ్ చేస్తారు రేపొద్దున. వదిన